ఓటమి టీడీపీకి ఎటువంటి గుణపాఠం నేర్పింది అంటే ఉన్న హోప్స్ కోల్పోతున్న పరిస్థితి. మంగళగిరిలో రెండుసార్లు ఎప్పుడైతే లోకేష్ గారు ఓడిపోయారో మంగళగిరిలో ఏదో పట్టు ఉంటుందేమో, పట్టు సాధించవచ్చేమో, బలోపేతం చేసుకోవచ్చు అనే హోప్స్ ఒక రకంగా అయిపోయింది దాదాపుగా. ఇప్పుడు ఈ ఫలితాలతో కుప్పంలో కూడా ఉన్న రెండో హోపు, ఇంక మూడోది అంటే ఇంకా అనంతపురం వెళ్ళాలేమో దాని సంగతి తర్వాత. అంటే ఈ రెండింటి చోట తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా హోప్స్ వదిలేసుకుంటుందా తెలుగుదేశం పార్టీకి? అది అతిపెద్ద మైనస్ గా మారే అవకాశం ఉందా? ఏం లేదు, మెయిన్ ఎలక్షన్స్ లో ఇట్లా ఉంటుందని నేను అనుకోను. ఆటోమేటిక్ గా డిఫరెంట్ ఉంటుంది. ఇదేంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఒకటి స్థానికంగా ఉన్నటువంటి పర్సెప్షన్ ఉంటుంది, రెండవది ఏంటంటే ఈయన ఈ పార్టీని ఓ రకంగా ఈయనకి మంచిదే ఇది. ఇది జరగడం వల్ల ఇప్పుడు ఈయన కోపంగా కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు, సీరియస్గా దృష్టి పెడతారు, సీరియస్గా దృష్టి పెడతారు. దానివల్ల నెక్స్ట్ ట్రిప్కి లోపాలు సరి చేసుకుంటారు, అప్పుడు ఛాయిస్ ఉంటుంది. ఇదివరకు రామ్మూర్తి నాయుడు చూసుకుంటుండేవారు, తర్వాత ఎవరు లేరు. లోకేష్ అప్పుడప్పుడు వెళ్ళినా కూడా వీళ్ళు ఈ పైన మ్యానిపులేటెడ్ మ్యాచ్నే నడిచింది. సో పూర్తి ఇండెప్త్గా లేదు అక్కడ, దానివల్ల ఆగింది. ఇప్పుడు ఏదన్నా సరైన మనుషుల్ని పెట్టి అక్కడ నడిపించే ప్రక్రియ చేస్తాడు నాకు తెలిసి. ఇంకోటి ఈ ఎన్నికల రిజల్ట్కి మెయిన్ ఎలక్షన్ మీద ఇంపాక్ట్ ఉండదు, ఉండదు. ఈ స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు చాలా చోట్ల కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే గ్రౌండ్ లెవెల్లో రేపొద్దున మూడేళ్ళు ఉంటుంది గవర్నమెంటు, సంక్షేమ పథకం ఎందుకు చెడగొట్టుకోవడం అని, ఓటర్లలోనూ ఉంటుంది, ఊళ్ళల్లో డెవలప్మెంట్ ఎందుకు నాశనం చేసుకోవడం అని ఓట్లు ఆ కోణంలో వేస్తారు. నంద్యాలలో వేసిన జనం మళ్ళీ వెంటనే ఎలక్షన్లోకి రాగానే ఏమైపోయింది, కాకినాడలో వేసిన జనం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి రాగానే ఏమైపోయింది. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం ఎవరు ఉంటారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు, అక్కడ కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అంటే ప్రభుత్వ పతనం ప్రారంభమయ్యారు. అంటే ఈ ఈ ఓటమిని టీడీపీ ఓటు చీలింది అని అంచనా వేయలేమా? లేదు లేదు, ఇది నేనంటుంది అదే గ్రౌండ్ లెవెల్ ఫెయిల్యూర్. తెలుగుదేశం దెబ్బతినేసింది అనేది కాదు, నిలబడ్డారు అక్కడ. కాకపోతే ఏంటంటే అంచనా వేయడంలో విఫలమయ్యారు ఒకటి, రెండవది ఏంటంటే స్థానిక ఎన్నికల్లో ఉండేటువంటి డెప్త్ని లైట్ అనే కాన్సెప్ట్ జనంలోకి తీసుకెళ్లాల్సింది, దాన్ని అతిగా ప్రొజెక్ట్ చేశారు. అంటే వస్తున్నప్పుడు మొదటి నుంచి తెలివైనోడైతే ఏం చేస్తాడు, స్థానిక ఎన్నికల్లో ఎప్పుడైనా ఉంటుంది వాళ్ళకి అయినా కూడా మేము పార్టీగా పోటీ చేస్తుంటాం అని ముందు నుంచి వచ్చారనుకోండి, అందులో మూడు నాలుగేళ్ళు ఉన్నప్పుడు ఛాయిస్ ఉంటుంది, బట్ మేము వస్తాం, మాకు మా ప్రయారిటీస్ మాకు ఉంటాయి. తెలుగుదేశం అయితే గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వంతో శత్రుత్వం పెట్టుకోదు కాబట్టి ఎవరున్నా సరే అభివృద్ధి చేయించే శక్తి మా వాళ్ళకు ఉంది కాబట్టి మా వాళ్ళకు ఓటేస్తే గెలిపిస్తే కనుక మేమే పని చేయించి పెడతాం. గవర్నమెంట్ ఎట్ట చేయించాలో మాకు తెలుసు, అట్లాగే ప్రభుత్వం నిధులను కూడా కేంద్ర నిధులు ఎట్ట తెప్పించాలో బాబు గారి కంటే ఎవరికి అనుభవం ఉంది అనే కోణంలో వెళ్ళి ఉండాలి. అలా కాకుండా అసలు ప్రభుత్వం పని అయిపోయింది, వాళ్ళు అసలు ప్రజలందరూ తిరస్కరించేశారు. ఇవాళకి వాళ్ళు ఎన్నికలు పెడితే రెఫరెండంగా ఏది అమరావతి దాంట్లోనే అడిగారు, ఇవాళకి వాళ్ళు ఎన్నికలు పెడితే 80% ఓట్లు మాకే రాబోతున్నాయి, నీకు ఓటేసినందుకు జనం కంటతడి పెడుతున్నారు, ప్రజలందరూ మీ అందరూ తప్పు చేసేసారు తెలుసు కదా నాకు అంటూనే కదా వెళ్తుంది. ప్రజలు తప్పు చేశారు అనే పద్ధతిని ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఫస్ట్. ఇప్పుడు ఓటేసినోడికి వాడికి ఒక ఉద్దేశం ఉంది, నీ దగ్గర ఉన్నటువంటి సందర్భంలో నువ్వు చివరి 6 నెలలు ఇచ్చావు సంక్షేమ పథకాలు, ఈయన మొదటి నుంచి ఇస్తానన్నాడు, ఇచ్చాడు, ఇస్తున్నాడా లేదా వాళ్ళు అది చూస్తారు, మాట నువ్వు నిలబెట్టుకున్నావా లేదా. నువ్వు రుణమాఫీ అన్నావు, ఈయన ఫస్ట్ రాగానే చేసింది మాత్రం పెన్షన్, అది ఒప్పుకోవాలి, 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, మిగతా ఏది జరగలేదు కదా. కాపుల రిజర్వేషన్ల వ్యవహారము చివరి దాకా సాగదీసుకుందే, తర్వాత తీసుకొచ్చేసి ఆ రుణమాఫీ 2-3 ఏళ్ళ పాటు సాగదీసి దాంట్లో మళ్ళీ స్కేల్స్ పెట్టి సగానికి సగం కోసి పడేసి అట్లాగే బ్యాంకుల అప్పులు అట్లాగే ఉంచి డ్వాక్రా మహిళల అప్పులు అట్లాగే ఉంచేసి చివరిలో 10,000 ఇచ్చాం అన్న క్యాంటీన్లు చివరి 6 నెలల ముందు పెట్టుకున్నటువంటి నువ్వు చేసిన ఇవన్నీ లాస్ట్ 6 మంత్స్. అదే ఈయన చేస్తానన్నది ఫ్రమ్ ద బిగినింగ్ ముందే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది కదా. అప్పుడు ప్రజలు ఏడ్చేశారని ఎందుకంటను, ప్రజలు ఎప్పుడు ఏడుస్తారు మోసపోయినప్పుడు, అయ్యా రాకపోతే మోసం చేసినట్టు తను చెప్పింది అయ్యే కదా, నవరత్నాలే కదా మెయిన్ తీసుకొచ్చింది, డెవలప్మెంట్ ఫేజెస్ వైడ్ ఉంటుంది. అది నువ్వున్నా ఏమి ఆకాశంలోంచి ఊడిపడలేదు, ఈయనున్న ఆకాశంలోంచి ఏమి ఊడిపడుతుందని ఏమి అనుకోవట్లేదు, నెక్స్ట్ స్టెప్లో ఉండాలని కోరుకుంటారు, నెక్స్ట్ ఎలక్షన్స్కి చూస్తారు. నిన్నటిదాకా 5 ఏళ్లలో నువ్వు చేయలేని అభివృద్ధి, 2 ఏళ్లలో ఏం చేసే లేదని ఎందుకు అనుకుంటారు. ఇంకోటి కరోనానే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఏమని చెప్పాం, ఫెయిల్యూర్ 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 అన్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆ కరోనా సక్సెస్ అయ్యాడు ఎన్నికలు ఎందుకు జరపంట, ఆయన సక్సెస్ కాదు జనం సక్సెస్ అంట, ఆయన ఫెయిల్ అయితే జనాలు అందరూ అయిపోవాలి కదా, మరి ఎట్టగైంది. అంటే పదే పదే నువ్వు ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ మాత్రమే ఇస్తున్నావు,
కరోనా ఉన్నంతకాలం రోజు చచ్చిపోతున్నారు జనం, చచ్చిపోతున్నారు జనం. గవర్నమెంట్ దుర్మార్గం, రాక్షసత్వం, అరాచకత్వం. వాళ్ళు మనుషులేనా, పశువులు, గిసుబులు? ఎంత భాష మాట్లాడాలంటే అంత భాష మాట్లాడే కదా ప్రాక్టికల్గా. మరి కరోనా దేశంలోనే తొందరగా కంట్రోల్ అయినటువంటి స్టేట్స్లో ఒకటి కదా. ఒకళ్ళు చచ్చిపోగానే ఇంకేముంది, రాష్ట్రం అన్యాయం అయిపోయింది. మహిళలకు ఏదైనా జరగగానే రాష్ట్రంలో మహిళలు అందరూ బతకలేకపోతున్నారు. ఈ జనరలైజేషన్ పనికిరాదు. హుందాతనం, 40 ఏళ్ళ అనుభవంతో హుందాతనంగా. ఇప్పుడు ఒక కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చినోడు ప్రద్యాన్ని కొత్త పుచ్చాడు పొద్దురగడు అంటారు కదా, ఆ టైప్ మాట్లాడడం వేరు. ఈ ఈయన దగ్గర నుంచి అట్లాంటి ఎక్స్పెక్ట్ చేయరు. ఎదువరకు లేదు ఇది. ఈ ట్రిప్పే ఎలక్షన్ ముఖ్యమంత్రిగాను ఈ ట్రిప్పే ఓవర్ ఇదై, ప్లస్ ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఈ ట్రిప్పే ఇంత గందరగోళం. అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ పబ్లిక్ని మాట్లాడుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా అవి మార్చుకుంటే హుందా పాలిటిక్స్ చంద్రబాబుని చంద్రబాబుగా చూడాలనుకుంటున్నారు, అచ్చెన్నాయుళ్ళగా చూడాలనుకోవట్లేదు.